ఇదేండి సమ్మక్క సార్ లక్కర ఇక్కడ ఈ చాలా ఫేమస్ కదా ఇంకొక ఆల్రెడీ 15 రోజుల ముందే మరి మీకు ఈ రకమైనటువంటి రావడం అంటే తర్వాత ఎట్లా ఉంటుంది చూడండి ఇక్కడ గండం మోగిస్తున్నాను జనరల్ గా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పద్ధతి ప్రకారం కాకపోతే ఏంటంటే ప్రాకృతిక సౌందర్యంతో ఇక్కడ చాలా అద్భుతంగా ఇది ఉంది ఇక్కడ సమ్మక్క సార్ లక్క యొక్క దానికి సంబంధించినటువంటి స్థూపాలు మరి ఎదురుతోనూ కర్రతో చేసినటువంటి ఇది ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉండిలున్నాయి సో ఇదంతా కూడా గుడి ప్రాంగణంలో ఉంది వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఒక పోరాట ప్రతిమకి చిహ్నాలు వెళ్ళి సమ్మక్క సారకు గిరిజనులు విద్యరాజు అని చెప్పేసి మరి గిరిజనులు మరి ఏదో శిస్తు విషయంలోనూ ఏమో మరి కాకపోతే మహారాజు ప్రతాపరుడి నేతృత్వంలో ఇక్కడ యుద్ధం జరిగితే వాళ్ళు వీరోచితంగా పోరాడి తమ రాజ్యం కోసం తమ హక్కును కాపాడడం కోసం మన గిరిజన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం తమ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాటం చేసి మరి అంత పెద్ద రాజుగారితో కూడా పోరాటం వివక్షితంగా చేసి తమను తాము వాళ్ళు అస్తిత్వాన్ని విగ్రహం ఎట్లా నిజానికి అస్తిత్వం కోసం వాళ్ళు ముఖ్యంగా గిరిజన తెలుగు వాళ్ళు తమ అస్తిత్వం కోసం విరోచిస్తున్న పోరాటం చేసి సమాచారం చూపిస్తున్నాను చూడండి ఈ రద్దీగా ఉన్న ప్రాంతంలో చూసినప్పుడు తీసుకుని తీసుకున్న వాళ్ళు అన్న లేవాలన్న చాలా మంది వస్తారు సమ్మక్క సమ్మక్క అక్కడ దర్శించుకున్నాం మనం తర్వాత ఇక్కడ సార్లకు వస్తాం అనుకోకుండా మేము బయలుదేరినటువంటి మా షెడ్యూల్లో లేనప్పటికి కూడా మరి మనం సమ్మక్క సారలక్క ఇదేగా సార్ సమ్మక్క సారలక్క సంబంధించి మేము ఇక్కడికి వస్తున్నాం ఇది సమ్మక్క సారలక్క గుడి మీకోసం మీకు మిత్రులారా మరి నేను చూపిస్తాను చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్ మీ చిత్తూరు పగిడిద్దరాజుల గద్దె అండి ఇక్కడ మనకు పగిడిద్దరాజుల గద్దె కనబడుతుంది ఇక్కడ సో ఇది కూడా మరి విరోచితంగా పోరాటం చేసి మరి యుద్ధంలో రాజుగారి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది ఇది పగిడిద్దరాజుల గద్దె అంటారు ఒక్కసారి ఏరియాలో దానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ విగ్రహంలాగా వాడు పెట్టారు వెళ్ళి అక్కడ ఇది పగిడిద్దరాజుల గద్దె అంటారు సో ఇట్లాంటి వాతావరణం మనం ఇక్కడ చూస్తున్నాం అక్కడ కూడా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ